మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత మానవుని జీవన విధానమే మారిపోయింది. బంధాలు అనుబంధాలకే చాలా తేడా వచ్చింది, చాలా డిస్టెన్స్ కూడా పెరిగిపోయింది. సెల్ ఫోన్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనం బంధాలకు అనుబంధాలకు ఇవ్వడం లేనిది మనం చూస్తున్నటువంటి నగ్న సత్యం. కంటెదురుగా కనిపిస్తున్నటువంటి నిజం ఇది. మొబైల్ తెచ్చినటువంటి మార్పు మనలో ఉన్నటువంటి అనురాగాలను ఆత్మీయతలను దూరం చేసిందని చెప్పక తప్పదు. సాంకేతిక మనకు అవసరమే. సాంకేతికత ఎంత అద్భుతంగా ఉంటే అంతటి అద్భుత విజయాలు సాధించవచ్చు. కానీ సాంకేతికతని పట్టుకొని మనలో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు, అంటే ప్రేమ, అనురాగం, దయ, కుటుంబ నేపథ్యం, కుటుంబ సభ్యుల యొక్క ప్రేమాభిమానాలను పొందడంలో కాస్త వెనుకబడిపోతున్నామా అంటే మొబైల్ ఫోన్ వల్ల అవునని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే మొబైల్ ఫోన్ మన నిత్య జీవితంలో అవసరమే. కానీ అవసరానికి మించినటువంటి మొబైల్ ఫోన్, అంతకంటే మించినటువంటి అనుబంధాలు మన కుటుంబ సభ్యులు, మన కుటుంబాలు, మరి ఈ యొక్క కుటుంబాలలో నేపథ్యంలో మరి కుటుంబ సభ్యులను దూరం చేసుకోవడం కూడా మరి మొబైల్ వల్లనే సాధ్యమైంది అంటే మనం ఈరోజు చూసినటువంటి చరిత్రలో మన కళ్ళెదుట కనిపిస్తున్నటువంటి సత్యాలు ఇవి. అయితే మొబైల్ ఫోన్ను ఖచ్చితంగా వినియోగించాలా, లేదా మొబైల్ ఫోన్ను వినియోగించాల్సిన సమయం అంటే ఏమన్నా ఉందా? మొబైల్ ఫోన్ను వినియోగించుకునే సమయం కూడా ఉందంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ను వినియోగించుకునే సందర్భాల్లో కూడా మనకు అవసరం అన్న విషయాన్ని కొత్తగా జరిపినటువంటి అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మనకు అక్క, తమ్ముడు, అన్న, అమ్మ, నాన్న, పెద్దనాన్న, చిన్నాన్న ఇలా రిలేషన్షిప్ తెలియాలంటే మనం కుటుంబ సంబంధాలు అవసరం. కుటుంబ నేపథ్యమే లేకపోతే మనం సమాజంలో ఒంటి వారమే. కానీ ప్రస్తుతం మొబైల్ పుణ్యమ అనే దాదాపుగా ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పటికీ ఒంటరిగానే జీవిస్తున్నామని చెప్పక తప్పని పరిస్థితి ప్రస్తుత రోజుల్లో. అయితే ప్రస్తుతం ఈ యొక్క మొబైల్ను గురించి ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొబైల్ వచ్చిన తర్వాత చాలామంది పెద్దలు మన చిన్నపిల్లలు కూడా మొబైల్ ఇస్తూ ఎక్కువసేపు చూడవద్దని పిల్లలకు చెప్తారు. కానీ అదే పెద్దలు మాత్రం గంటల తరబడి మొబైల్ ఫోన్లో కాలం గడుపుతూ ఉంటారు. ఏదైనా విషయంలో మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు లేదా ఫోన్ వచ్చినప్పుడు మన ఇంట్లో చిన్నారులు కానీ పెద్దలు కానీ ఏదైనా విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే చిరాకు పడిపోవడం మనం తరచూ చూస్తూ ఉంటాం, మనం కూడా చేస్తూ ఉంటాం. ఇది మారాలంటే మీ మొబైల్ ఫోన్ను ఖచ్చితంగా కొద్ది సమయం పాటు స్విచ్ ఆఫ్లో ఉండాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రస్తుతం జరిగినటువంటి అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్ రాకతో కుటుంబాలలో నలుగురు ఉన్నప్పటికీ నలుగురు నాలుగు విధాలుగా ఒంటరిగా ఉండిపోతున్నారంట. మరి అలాగే భార్యాభర్త చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంటే చిన్నపిల్లలను పట్టించుకోలేని పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు ఏ విధంగా అడిగినా వాటికి సమాధానం చెప్పే తీరిక పేరెంట్స్కు లేకుండా పోతుంది. దాంతో ఆ చిన్నారి మనసులు తమలో ఉన్నటువంటి భావాన్ని బయటికి చెప్పడానికే భయపడుతున్నారంట. అందుకే పిల్లల స్వేచ్ఛకు రకంగా చెప్పాలంటే మొబైల్ కాస్త ఆటంకంగా మారిందని చెప్పక తప్పదు. అందుకే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒకటి ఇటీవల ఓ కార్యక్రమాన్ని రూపొందించబోతుంది. అదే స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. అవును, స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. ఖచ్చితంగా రోజుల్లో ఒక్కసారైనా సరే కనీసం గంట పాటు మీ స్విచ్ మొబైల్ను స్విచ్ ఆఫ్ చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి చిన్నారుల మధ్య కలిసి ఉండే విధంగా, వాళ్ళతో కలిసి భోజనం చేసే విధంగా, వారితో కాసేపు సరదాగా గడిపే విధంగా ఉండాలంటే మొబైల్ ఫోన్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మరి ఇంకో విషయం ఏమంటే, ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఆఫ్ చేయడం ద్వారా మీ చిన్నారిలో ఉన్నటువంటి ఆప్యాయత అందాగాలను దగ్గర చేసుకోవచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తులను గమనించవచ్చు. కానీ మొబైల్ ఫోన్ ఆన్లో ఉంటే బయట నుంచి ఇంటికి వచ్చినా కూడా మొబైల్ ఫోన్ చేతిలో ఉంటేనే నిద్ర పట్టదు, కనీసం మెతుకు మెంగులు ఉడకబడని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉండకూడదని ప్రముఖ మొబైల్ సంస్థ ఒకటి ఇటీవల స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఈ నెల 29 రాత్రి 8 నుంచి 9 వరకు తమ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఆ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపాలని కోరుతుంది ఆ సంస్థ. ఎందుకంటే
సమయమంతా స్మార్ట్ ఫోన్లతో గడిపేవారు పిల్లలతోనైనా కనీసం కొద్దిసేపు స్మార్ట్గా ఉండాలని, స్మార్ట్ రిలేషన్ ఈజ్ బెస్ట్ రిలేషన్ అనే విధంగా ఉండాలనే విధంగా స్మార్ట్ ఫోన్లను ఖచ్చితంగా రోజులో కనీసం ఒక గంట పాటున స్విచ్ ఆఫ్ చేసి కుటుంబ సభ్యులతో గడపాలని కోరుతుంది ఆ మొబైల్ తయారీ సంస్థ. అందుకే స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అనే కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టబోతుంది. అందుకే మీరు కూడా ఈ యొక్క స్విచ్ ఆఫ్ మొబైల్ కార్యక్రమంలో పాల్గొనండి. కనీసం మీ కుటుంబ సభ్యులతో, అంటే పిల్లలతో మాత్రమే కాకుండా పెద్దలు కూడా ఉంటారు, పెద్దలతో కూడా మనసుకి మాట్లాడుకునే సమయాలు సందర్భాల్లో ఈ యొక్క మొబైల్ స్విచ్ ఆఫ్ వల్ల మనకు చాలా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కనీసం 20వ తేదీన 8 నుంచి 9 గంటల వరకు రాత్రి సమయంలో ఖచ్చితంగా ఫోన్ ఆఫ్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో గడపాలని, వారి మధ్య రిలేషన్ మరింత పెంచుకోవాలని కోరుతుంది ఆ సంస్థ. ఇదంతా ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క అనురాగాలు, ప్రేమానురాగాలు, కుటుంబ నేపథ్యాలు, చిన్నారుల యొక్క మానసిక స్థితిగతులను మరింత మెరుగుపరచుకోవాల్సమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఒక ఉద్దేశమని నిర్వాహకులు చెప్తున్నారు. ఇది నిజంగా అద్భుతమైన కార్యక్రమం. మనం ఏదైనా ఫోన్ రింగ్ వస్తే పక్కన అన్ని పడేసి ఆ ఫోన్ను మాత్రమే లిఫ్ట్ చేయడానికి వెళ్తాం తప్ప ఇంట్లో చిన్నారి కింద పడినా ఈ ఏడుపు వినిపించినా అటువైపు చూడడం చాలా తక్కువ అన్న విషయం మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల రిలేషన్కు మించి మొబైల్ ఫోన్ ఎంత మాత్రం గొప్ప కాదు, అవసరం అంతకంటే కాదు. మనం ఎంతలో వినియోగించుకుంటే అంత బెటర్గా ఉంటుంది. కుటుంబ బంధాలు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు మరింత పెంపొందించాలంటే కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు పెరగాలన్నా, అలాగే పిల్లల యొక్క మానసిక శారీరక స్థితి కూడా బెటర్గా అద్భుతంగా ఉండాలన్నా రోజుల్లో కొద్ది సమయమైనా మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసి ఆ మొబైల్ రింగ్ కాస్త దూరంగా ఉంటే మనశ్శాంతి, మానసిక శాంతి, ప్రపంచ శాంతి కూడా సాధ్యమవుతుందంటే. అందుకే ఖచ్చితంగా ఈ నెల 20వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి మీ చిన్నారులతో, మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.